హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా నమస్కారం తల్లి అమ్మా ఈ రోజు లలిత త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం ఇస్తారు కదా మరి ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం

అశేష జనమోహిని అరుణమాల్య యభూషో జ్వల కుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికా లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిక బాల త్రిపుర సుందరి ఇన్ని నామాలతో ఉండేటటువంటి ఇన్ని రూపాలు తానే ధరించినటువంటి అమ్మవారికి చాలా ప్రధానమైనటువంటి రూపం లలితా పరమేశ్వరి స్వరూపం ఈ లలిత ఈ త్రిపుర సుందరి అంటారు లలిత త్రిపుర సుందరి త్రి త్రిపుర త్రయంలో మధ్యది ప్రధానమైనటువంటిది అయిన దానికి అధిష్టాత్రి ఈ లలిత త్రిపుర సుందరి త్రిపురములు అంటే మన శరీరంలో ఉండే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు త్రిపురాలు ఈ మూడింటిని అధివసించి ఉండేటటువంటి అమ్మవారిని త్రిపుర సుందరి ఈ మూడు పురాలని అధివసించి ఉండే అంతగట్టే అంటే ఇది పైకి మనం ఇలా చెప్పినా మళ్ళీ ఇంకో మాట చెప్తారు త్రిపురాసుల సంహారం చేసినటువంటి శివుని యొక్క శక్తి త్రిపుర సుందరి అని దీన్నే ఏమంటారంటే ఎక్కడా కూడా మొత్తం ధ్యానము ఉపాసన పూజ ఇత్యాదులన్నింటిలోనూ ఉండే మూడు ఏకీకృతమయ్యేటటువంటి శక్తి ఎట్లాగంటే ధ్యాన జాతృ జయ రూప అని అమ్మవారి నామం ఉంటుంది ధ్యానం చేసేది జయమైంది ధ్యానం చేసేటటువంటి వాడు మూడు కలిపి ఒకటే ఇలా మూడు కలిపి ఒక్కటిగా అయ్యేటటువంటి స్థితి త్రిపుర సుందరిగా చెప్పబడుతూ ఉంటుంది అందుకనే త్రి త్రిపురాత్రయంలో మధ్యలో ఉండేటటువంటి అమ్మవారు రెండో శక్తిగా చెప్పబడుతూ ఉంటుంది అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలలో మొట్టమొదటిది బాలా మంత్రం అని చెప్పుకున్నామే అది మొట్టమొదటి బాలా సుందరిగా ఉన్నటువంటి మొదటి మంత్రం ఇది రెండవది పంచదశి మంత్రం ఈ మంత్రాలను మనం నోటితో ఉచ్చరించకూడదు కనుక చెప్తున్నాం పంచదశి అంటే పదిహేను పదిహేను బీజాక్షరాలు ఉండేటటువంటిది ఈ బీజాక్షరాల్లో దేనికి కూడా ప్రత్యేకమైనటువంటి అర్థం మామూలు అర్థాలు ఏం లేవు బీజాక్షరాలకు సంబంధించిన ప్రత్యేక నిఘంటూలో ఉన్న అర్థాలే తప్ప మనం మామూలుగా చెప్పుకునే నిఘంటూలో ఉండే అర్ధాలేమీ లేవు అటువంటి పంచదశికి అధిష్టాన దైవమైనటువంటిది ఈ లలితా దేవి అని చెప్తారు ఈ లలితా రూపంగానే అమ్మవారు ఎక్కువగా ఆరాధనీయంగా కనపడుతుంది ఎందుకు అంటే మిగిలినటువంటి అన్ని రూపాల్లోనూ ఎక్కువగా ఇప్పుడు దుర్గా అనుకోండి వెంటనే కొంచెం ఉగ్ర రూపంలో అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఒక్కొక్కటి అన్నింటి యొక్క సమన్వయ రూపంగా కనిపించేటటువంటి రూపాలు కొన్ని ఉన్నాయి అమ్మవారివి అందులో చెప్పుకోదగినటువంటిది ఈ లలిత త్రిపుర సుందరి అనబడేటటువంటి రూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కొంచెం ప్రశాంతంగా కూడా కనిపిస్తుంది అసలు లలిత అంటేనే లోకాలను చక్కగా లాలించి పాలించే తల్లి అని అర్థం లాలిత లాలించేటటువంటి తల్లి తెలుగులో ఎంత బాగుంటుందో మనకి లలిత అన్నది తల్లి అన్నది ఇలా రివర్స్ చేసినట్టు అనిపిస్తుంది ఎంత బాగా అనిపిస్తుందో అంటే తెలుగు భాషలో ఉన్న అందం అనుకోండి ఇది లలిత అన్నది సంస్కృతానికి లోకాన్ అతీతాన్ లాలయతి పాలయతి అని అర్థం అనమాట లలితకి లోకాలను అన్నింటి చక్కగా లాలించి పాలిస్తుంది దండించి పాలించిన సందర్భాలు చాలా తక్కువ అటువంటి లలిత దీనికి ప్రధానంగా ఈ రోజు మొదలవుతుంది సాధారణంగా ఇది పంచమి నాడు మొదలవుతుంది లలిత లలిత పంచమి అన్న పేరుతోనే పిలుస్తూ ఉంటాం మనం పంచమి తిది వచ్చినప్పుడు ఒకవేళ తొమ్మిది రోజులు ఏదైనా ఆ వీలు లేక దీక్ష తీసుకోవడానికి వీలు లేని వాళ్ళు గనక ఉన్నట్టయితే ఈ పంచమి నుండి మొదలు పెట్టి ఐదు రోజులు చేసుకుంటాం అంత ప్రధానమైనటువంటిదమ్మా ముత్తైదువులందరికీ కూడా ఈవిడ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయడానికి ప్రధానమైనటువంటి రోజుగా ఈ లలితా పంచమిని గురించి చెప్పుకుంటూ ఉంటారు ఈవిడ సర్వ విద్యా స్వరూపిణి ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత ఇలాంటి నామాలు మనకి లలితా రహస్య నామ సహస్రంలో కనపడుతూ ఉంటాయి సర్వ విద్యా స్వరూపిణి అయినటువంటిది శ్రీ విద్యా అయినటువంటిది ఆత్మవిద్యా స్వరూపిణి అయినటువంటిది ఈ రెండింటి మించి ఇంకేటం లేవు శ్రీ విద్య ఆత్మ విద్య ఆ రెండింటి యొక్క సమన్వయ స్వరూపంగానే మిగిలిన అన్ని విద్యలు ఉంటాయి కనుక అటువంటి స్వరూపిణైనటువంటి దేవుడ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చెప్తారు ఈవిడికి ఒక పక్కన లక్ష్మీదేవి ఒక పక్కన సరస్వతీదేవి ఉండి చక్కగా అవి సేవించుకుంటూ ఉంటారు కుడి పక్కనేమో సరస్వతి దేవి ఉంటుంది ఎడమ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది మధ్యలో లలితా పరమేశ్వరు ఉంటుంది ఈవిడ చక్కగా తన చేతులు నాలుగు చేతుల్లోనూ కూడా చక్కని ఆయుధాలు రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజల మనో క్షుకోదండ పంచతన్మాత్ర సాయక నాలుగు చేతుల్లోనూ నాలుగు రకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఈ ఆయుధాలను శత్రువుల మీద ఉపయోగించే పద్ధతి వేరు భక్తులకి ఉపయోగించే పద్ధతి వేరు ఆయుధాలతోనే దగ్గరికి లాక్కుంటుంది భక్తులని ఆయుధాలతో శత్రువును సంహరిస్తుంది అలా ఉండి చక్కగా చేతిలో ఒక చెరుకు గడ ధరించి భక్తులందరినీ అనుగ్రహించటానికి ప్రసాద పూర్ణమైనటువంటి చూపుతో నిరంతరం కటాక్షిస్తూ ఉంటుంది అటువంటి తల్లి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్ట మరి ఈ రోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు పూజా విధానంలో మార్చుకోవాల్సినవి ఏదైనా అంటే ఈ రోజు మొదలు పెడతారు కొంతమంది అని చెప్పాను కదా అమ్మా అక్కడి నుంచి రోజు ఈ రోజు తప్పనిసరిగా కుంకుమార్చన చేస్తారమ్మా అన్ని రోజులు చేస్తారు ఒకవేళ అన్ని రోజులు కుదరకపోతే కనీసం ఈ రోజైనా కుంకుమార్చన శ్రీచక్రం ఉంటే కుంకుమార్చన చెయ్యాలి శ్రీచక్రం లేదనుకోండి పెట్టుకుంటే దాన్ని నిర్వహించడం చాలా కష్టం కదమ్మా అంచేత లేకపోయినా ఆ రోజు అమ్మవారి విగ్రహానికో లేకపోతే పసుపు గౌరీ దేవి చేసి పెట్టుకుంటాం మనం చాలా మంది కలస స్థాపన అవన్నీ చేయలేని సందర్భంలో కనుక దానికైనా కుంకుమార్చన చెయ్యాలి చక్కగా లలిత రహస్యనామ సహస్ర పారాయణ చేయగలిగితే చేయొచ్చు లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఉంది త్రిశతి ఉంది ఖడ్గమాల ఉంది ఇవన్నీ కూడా ఖడ్గమాల మొదలైనటువంటివి కూడా బీజాక్షరాలని వదిలి చేయడం మంచిది ఎందుకంటే ఉపదేశం లేనప్పుడు బీజాక్షరాలతో చేయకుండా మిగిలిన మామూలుగా స్తోత్రాలు చేసుకోవచ్చు అలా చేసుకుని అమ్మవారిని పూజించాడైతే అమ్మవారు చాలా తొందరగా రకరకాలైనటువంటి ఇబ్బందులని తొలగించి అందరూ సుఖంగా ఉండేట్టు చూసేటటువంటి తల్లి పాలిస్తుంది లాలించి కదమ్మా ఎంత ప్రేమగా చూసుకుంటుంది సో అమ్మా ఇప్పుడు కుంకుమార్చిన సమయంలో మనం పెట్టుకునే కుంకుమ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టుకోవచ్చా ఐదు రోజులు తప్పించొచ్చా ఐదు రోజులు ఆడవాళ్ళు తప్పించాలా లేదంటే ఆడవా ఐదు రోజులు ఈ కుంకుమ పెట్టుకోరు కదమ్మా అసలు మామూలుగానే కుంకుమ పెట్టుకోరు అందుకని ఈ కుంకుమ అసలు వాడదు చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు